చిన్నప్పటి నుంచి మనం బ్లడ్ గురించి బ్లడ్ గ్రూప్స్ గురించి చదువుకునే ఉంటాం. మనకి బాగా తెలిసిన బ్లడ్ గ్రూప్స్ పేర్లు ఏబిఏబిఓ. ఇందులో మళ్ళీ ఆర్హెచ్ పాజిటివ్ అని నెగిటివ్ అని విడివిడిగా ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం గోపీచంద్ నటించిన ఒక సినిమాతో చాలామందికి బాంబే బ్లడ్ గ్రూప్ అనే కొత్త రకం బ్లడ్ గ్రూప్ ఉందని తెలిసింది. ఇప్పటి వరకు ఈ బాంబే బ్లడ్ గ్రూప్ని రేర్ గ్రూప్ అనుకునే వాళ్ళం. కానీ దీంతోపాటు మరొక బ్లడ్ గ్రూప్ కూడా ఉంది. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు కేవలం 43 మందికే ఉందని అఫీషియల్గా తెలిసింది. దీని పేరు ఆర్హెచ్ నల్. దీనినే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా వారి బ్లడ్ గ్రూప్ని తెలుసుకోవచ్చు. అయితే ఎవరి శరీరంలో అయినా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్ని రెడ్ బ్లడ్ గ్రూప్గా వర్ణిస్తారు. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ అసలు ఉండవు. 1961లో థామస్ అనే వ్యక్తి ఒక ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ అతని బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కోలేకపోయారు. టైంకి బ్లడ్ అందక థామస్ చనిపోయాడు. తర్వాత అతని బ్లడ్ మీద రకరకాల పరిశోధనలు జరిపాక డాక్టర్స్ తెలుసుకునింది ఏంటంటే థామస్ బ్లడ్లో ఆర్హెచ్ అనేదే లేదని. దీని తర్వాత ఒక కొత్త బ్లడ్ గ్రూప్ డిస్కవర్ అయింది. దాని పేరే ఆర్హెచ్ నల్ లేదా గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని పెట్టారు. గత 50 సంవత్సరాలలో 43 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆర్హెచ్ లేనందువల్ల యూనివర్సల్ డోనర్గా ఉండొచ్చు. ఏ బ్లడ్ గ్రూప్ పర్సన్కైనా ఈజీగా డొనేట్ చేయొచ్చు. కానీ వీళ్ళకి బ్లడ్ అవసరమైతే మాత్రం కేవలం గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి.